భారత్ పాకిస్తాన్ల మధ్య ఇక యుద్దమేనా? దొంగ దెబ్బతీసిన పాక్ కు భారత్ ధీటుగా సమాధానమిస్తోందా? సరిహద్దు దాడులతో భారత్ యుద్దానికి సిద్దమైందా? ఒకవేళ యుద్దం తప్పనిసరైతే ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉంటుంది? భారత్ పాకిస్తాన్ల మధ్య వార్ జోన్లు ఎక్కడెక్కడున్నాయి ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం సరిహద్దు దాడులు యుద్దంగా మారే వాతావరణం కనిపిస్తోంది. యుద్దం తప్పనిసరైతే ఎల్ఓసి ప్రాంతం అప్రమత్తం కావాల్సింది. భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లను విడదీసే రేఖ ఇది. దాదాపు 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్రాంతం. ఎల్ఓసికి యువతల వైపు ఉన్న ప్రాంతం మన జమ్మూ కాశ్మీర్. మొత్తం కాశ్మీర్లో ఇది 45% మాత్రమే. రేఖకు అవతల పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇందులో ప్రధానంగా ఆజాద్ కాశ్మీర్, గిల్లిట్, బాల్టిస్తాన్లు. మొత్తం కాశ్మీర్లో 35% ఉంది. యుద్దం వస్తే పాకిస్తాన్ ఇక్కడి నుంచే దాడులు చేస్తుంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని వాఘా బోర్డర్ కూడా కీలకంగా మారుతుంది. జమ్మూ కాశ్మీర్తో పాటు రాజస్థాన్, న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దులు వార్ జోన్లు కానున్నాయి. రెండు వైపుల నుంచి దాడులు, ప్రతిదాడులు ఈ ప్రాంతాల నుంచే జరుగుతాయి. భారత్ పాకిస్తాన్ మధ్య రాజస్థాన్ కూడా కీలకమైన రాష్ట్రం. బార్మర్ సరిహద్దు రాజస్థాన్లోనే ఉంది. ఇక గుజరాత్ కూడా కీలక ప్రాంతమే. సర్క్రిక్ ప్రాంతం యుద్ధక్షేత్రమే. పాకిస్తాన్ యుద్ధానికి దిగితే భారత్లోని కీలక మెట్రో నగరాలనే టార్గెట్ చేస్తుంది. సరిహద్దులకు దగ్గరలో ఉన్న నగరాలను లక్ష్యంగా పెట్టుకుంటుంది. జైపూర్, లూథియానా, అహ్మదాబాద్, పూణె, నాగపూర్, భోపాల్, లక్నోతో పాటు తూర్పు తీరంలోని కోల్కతా కూడా టార్గెట్గా మారొచ్చు. పాకిస్తాన్పై దాడి చేయాలనుకుంటే రాజధాని ఇస్లామాబాద్తో పాటు రావల్పిండి, లాహోర్, కరాచీ నగరాలను భారత్ వదిలిపెట్టదు. అగ్ని 2 క్షిపణిని ప్రయోగిస్తే పెషావర్, క్వెట్టా సహా పాక్లోని ప్రధాన ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోతాయి. దాయాది కయ్యానికి కాలు దువ్వింది. ఉగ్రదాడులతో భారత్ ను రెచ్చగొట్టింది. మీ ప్రతాపం మా ప్రతాపం చూసుకుందాం, బార్డర్ మే సవాలని రంకెత్తింది. ఒకదాని వెంట ఒక దాడి చేస్తూ భారత్ ను భయపెట్టాలనుకుంది. మౌనంగా ఇన్నాళ్లు శాంతి మంత్రం జపించిన హిందుస్థాన్ సహనం నశించింది. పాక్ అకృత్యాలకు అసలైన సమాధానం చెప్పేందుకు సయ్యంది. అయితే నిజంగా యుద్దమే జరిగితే రెండు దేశాల్లో ఎవరి బలం ఎంత? పాకిస్తాన్ పాకిస్తాన్ అనిపించుకుంది. కాశ్మీర్పై కన్నేసింది. కయ్యానికి కాలు తూపింది. దాడులతో భారత్ను దద్దరిల్లేలా చేసింది. భారత స్నేహహస్తం అడిగితే ప్రతాపం చూపిస్తామంది. సహనాన్ని బలహీనత అనుకుంది. వద్దు వద్దంటూనే రెచ్చగొట్టింది. ఆఖరికి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధం అనివార్యం అనిపిస్తోంది. అయితే రెండు దేశాల బలాబలాలేంటి? అమెరికా సిఐఆర్ లెక్కల ప్రకారం ఎవరి సత్తా ఏంటో చూస్తే భారత గోటికి కూడా పాకిస్తాన్ సరిపోదు. భారత సైన్యం 13,25,000, పాక్ సైన్యం 6,20,000, భారత రిజర్వ్ సైన్యం 21,43,000, పాక్ రిజర్వ్ సైన్యం 5,15,000. భారత దగ్గర ఉన్న విమానాల సంఖ్య 2,086, పాక్ దగ్గర విమానాల సంఖ్య 923, భారత హెలికాప్టర్ల సంఖ్య 646, పాకిస్తాన్ హెలికాప్టర్ల సంఖ్య 306, భారత్లోని అటాక్ హెలికాప్టర్ల సంఖ్య 19, పాకిస్తాన్ అటాక్ హెలికాప్టర్ల సంఖ్య 52, భారత అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ 809 కాగా పాక్ దగ్గర 394 ఉన్నాయి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ భారత దగ్గర 679 ఉంటే పాక్ చేతిలో 304 ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విషయానికి వస్తే భారత దగ్గర 857, పాక్ దగ్గర 261 ఉన్నాయి.
యుద్ధ ట్యాంకులు భారత దగ్గర 6,464, పాక్ దగ్గర 2,924 ఉన్నాయి. ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్ భారత దగ్గర 6,704, పాక్ దగ్గర 2,828 ఉన్నాయి. విమానవాహక నౌకలు భారత దగ్గర 2 ఉంటే పాక్ దగ్గర ఏమీ లేవు. యుద్ధ నౌకలు భారత దగ్గర 295 ఉంటే పాక్ దగ్గర 197 ఉన్నాయి. భారత జలాంతర్గాములు 14 ఉంటే పాక్ దగ్గర 5 ఉన్నాయి. ఓవరాల్గా భారతదేశ రక్షణ బడ్జెట్ దాదాపు 2.68 లక్షల కోట్లుంటే పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ దాదాపు 47,000 కోట్లు మాత్రమే. ఇలా ఏ రకంగా చూసినా భారత్ కంటే పాక్ వెనుకబడి ఉంది. అయినా అణ్వస్త్రాలు ఉన్నాయనే ధైర్యంతో యుద్ధానికి కాలు దూవుతోంది. భారత్ను పదే పదే రెచ్చగొడుతోంది. అణ్వాయుధాలు భారత్ పాక్ మధ్య మరోసారి యుద్ద వాతావరణం పెరిగిన టైంలో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్. ఎవరి దగ్గర ఎన్నున్నాయి, వాటిని ప్రయోగిస్తే ఎవరికి ఎంత నష్టం జరుగుతుందన్న విశ్లేషణల కంటే ముందు అసలు వాటిని సంప్రదాయ ఆయుధాల్లాగా ఎవరిష్టానికి వాళ్లు ప్రయోగించే వీలుందా అన్నదే అసలు ప్రశ్న. కార్గిల్ యుద్ద సమయంలో అయినా సరే పార్లమెంటుపై దాడి జరిగాక ఆపరేషన్లో పరాక్రమ్ పేరుతో సరిహద్దులో భారత బలగాల మోహరింపు టైంలో అయినా సరే ప్రతిసారి పాక్ పాలకుల నోటి నుంచి వస్తున్నమాట న్యూక్లియర్ వెపన్స్. మా దగ్గర అణ్వాయుధాలున్నాయి, మేము వాటిని ప్రయోగిస్తే మీరు ఏమైపోతారో అంటూ ఉడత బెదిరింపులకు దిగడం ప్రతిసారి పాక్కు అలవాటుగా మారింది. వాళ్ల దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ ఎంత శక్తివంతమైనవన్నది వేరే సంగతి. అసలు వాటిని పాక్ సైన్యం ముందుగా ప్రయోగించగలదా, ప్రయోగిస్తే ఏం జరుగుతుంది, అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లేంటన్నదే అసలు పాయింట్. పాక్ అణ్వస్త్ర బెదిరింపులకు భయపడి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఉగ్రవాదుల అరాచకాల్ని భరించాల్సిందేనా అంటే ఎంతమాత్రం అవసరం లేదన్నది ఆన్సర్. సంప్రదాయ ఆయుధాల్లో పాక్పై భారత్దే పూర్తిగా పైచేయి. ఏ విషయంలోనూ వాళ్లు మనకి సాటిరారు. ఆ సంగతి తెలిసే పొరుగుదేశం సందర్భం వచ్చినప్పుడల్లా అణ్వాయుధాల గురించి మాట్లాడుతుంది. కానీ అణుయుద్ధం అంటూ వస్తే అది ఒక్క భారత్ పాక్ మాత్రమే పరిమితమైన అంశం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. కనుక అంతర్జాతీయ సమాజం మొత్తం రియాక్ట్ అవుతుంది. భారత్ మీద ఎందుకు అణ్వాయుధాలను ప్రయోగించాల్సి వచ్చిందో పాక్ వివరణించుకోవాలి. ఆ కారణాలు సహేతుకంగా ఉండాలి. ఆ విషయం అన్ని దేశాలు నమ్మాలి, లేదంటే దుందుడుకు చర్యలకు పాల్పడినందుకు పాక్పై ఆంక్షలు పెరుగుతాయి, అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోతుంది. ఈ సంగతులన్నీ పాక్ పాలకులకు తెలియనివేం కాదు. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మా దగ్గర అణ్వాయుధాలున్నాయంటూ తాటాకు చప్పుళ్లు చేస్తుంటారు.
అణ్వస్త్ర దాడికి తగినంత కారణం చూపే అవకాశం పాక్ ఇవ్వకుండా పరిమిత స్థాయిలో నష్టం కలిగించేలా కేవలం ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ యుద్ధ వ్యూహాలున్నాయి. కాబట్టి పాక్ నేరుగా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించడానికి వీల్లేదు, అలా అని వాళ్లు కామ్గా ఉంటారనుకోవడానికి వీల్లేదు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ని బయటికి తీసే అవకాశం ఉంది. అంటే నేరుగా నగరాలు పౌరుల మీద కాకుండా సైనిక శిబిరాలు కీలక స్థావరాలపై దాడి చేసి నష్టం కలిగించామన్నమాట. సాధారణ అణ్వాయుధాలు ఊహించలేనంత నష్టాన్ని కలిగిస్తే ఈ టాక్టికల్ వెపన్స్ నిర్దేశిత ప్రాంతంలో జన హననం చేస్తాయి. దీనికి అంతర్జాతీయ సమాజంతో పనిలేదు. ఒకవేళ యుద్దం అంటూ మొదలైతే పాక్ ఇలాంటి చర్యలకే పాల్పడవచ్చన్న అంచనాలున్నాయి. ఇందుకోసం నాసర్ వంటి స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించే వీలుందన్న అంచనాలతో వాటికి విరుగుండు కూడా సిద్దం చేసింది ఇండియన్ ఆర్మీ. దీనిపై కూడా గతంలోనే క్లారిటీ ఇచ్చింది భారత ప్రభుత్వం. పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో చర్చ జరిగినప్పుడు వాజ్పేయి ప్రభుత్వం చాలా క్లారిటీగా ప్రకటించింది, మేము అణ్వాయుధాలు ముందుగా ప్రయోగించాం, అవి లేని దేశాల మీద అసలు ప్రయోగించాం, కానీ అవతలి వాళ్లు చిన్నవో పెద్దవో ఏవైనా సరే అణ్వాయుధాలను ప్రయోగిస్తే ఆ తర్వాత ఇక ఆగేది లేదు, వాళ్లు ప్రయోగించింది చిన్నదా పెద్దదా అన్న దాంతో సంబంధం లేకుండా ఊహించని విధంగా దాడి చేస్తామని ప్రకటించింది. కాబట్టి పాకిస్తాన్ ముందుగా భారత్ మీద పెద్ద న్యూక్లియర్ వెపన్స్ వాడాలంటే అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించగలగాలి. అది జరిగే పని కాదు. చిన్న ఆయుధాలు వాడి మిలిటరీ స్థావరాల మీద దాడి చేస్తే తర్వాత ఇండియన్ ఆర్మీ చేసే న్యూక్లియర్ దాడికి ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ మాయమైపోయినా ఆశ్చర్యం లేదు. ఆ సంగతి వాళ్లకు తెలుసు. కాబట్టి అణ్వాయుధ ప్రయోగం అన్నది పాక్కు భస్మాసుర హస్తం అవుతుందే తప్ప భారత్కొచ్చిన ముప్పేమీ ఉండబోదు. ఒకవేళ అంచనాలన్నీ తలకిందులై జరగకూడంది జరిగిపోయి అణుయుద్ధమే వస్తే పరిస్థితి ఏంటి? ఇందులో ఎవరిది పైచేయి అవుతుంది? భారత్ అమ్ముల పొదిలో ఉన్న అణ్వస్త్రాలేంటి? పాక్ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ ఏవి? అంటే పైకి చెబుతోన్న లెక్కల ప్రకారం అయితే పాకిస్తాన్ దగ్గర కేవలం భూమి మీద నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ మిసైల్స్ మాత్రమే ఎక్కువన్నాయి. గగనతలం సముద్రం మీద నుంచి ప్రయోగించే వార్ హెడ్లలో మనదే పైచేయి. అణు వార్ హెడ్లను మోసుకుపోగలిగే యుద్ద విమానాలు పాక్ దగ్గర 36 ఉంటే భారత్ దగ్గర 48 ఉన్నాయి. భూమి మీద నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ క్షిపణులు భారత్ దగ్గర 56 ఉంటే పాకిస్తాన్ దగ్గర 86 ఉన్నాయి. సముద్రం మీద నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ మిసైల్స్ మన దగ్గర 14 ఉన్నాయి, వాళ్ల దగ్గర మాత్రం 8 ఉన్నాయి. మొత్తం మీద సంఖ్యాపరంగా బాలిస్టిక్ మిసైల్స్ పాక్కు ఎక్కువ కనిపిస్తూ ఉన్నా వాటి సత్తా మీద మాత్రం అంతర్జాతీయ సమాజానికి చాలా అనుమానాలున్నాయి. అవతలి వాళ్లని భయపెట్టడానికి పాక్ తప్పుడు లెక్కలు చెబుతోందన్న అనుమానాలే ఎక్కువ. కావాలనుకున్నప్పుడు ప్రయోగించలేని అణ్వాయుధాల్లో స్వల్ప ఆధిక్యం తప్ప ఎట్నుంచి ఎడుచూసినా భారత్తో సరితూగే సామర్థ్యం పాక్కు లేదు. మన బలగాలతో గట్టిగా 3 రోజులు మాత్రమే ఆ దేశం పోరాడగలదు.